మా అన్నే నా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆయనకి భార్యవైన నువ్వు మా మీద కక్ష సాధించాలని చూడు. నా భర్త కోసం నేను ఎంత దూరం అయినా పోరాడతాను. గౌరీ 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 మీ బుజ్జి చేత మాట్లాడించే బాధ్యత నాది. చాలా థాంక్స్ డాక్టర్, మీరు అపన్ చేశారంటే మీ మేలు ఈ జన్మలా మర్చిపోలేను. గౌరీ కనిపించిందా నీ మనవరాలా? అంటే సంధ్య కూతురేనా అంటే? అంతకుముందు ఇలాగే కనిపించే మాయమైంది, ఈ రోజు కనిపించింది కానీ దొరకకుండా పోయింది. హత్య కేసులో హంతకుని పట్టుకోవాలనే తాపత్రయం, ఒక పసిబిడ్డని పట్టుకోవడానికి జీకే గాని భవాని గాని చూపించుంటే నా మనవరాలు నాకెప్పుడో దక్కేది. నాకు అవకాశం లేకుండా చేశారు. మీరేం దిగులు పడకండి అంటే, మీ గౌరీని నేను పట్టుకుంటాను, నేను అప్పగిస్తాను, నా మాట నమ్మండి. గౌరీ ఫోటో ఇంకొకటి ఉంటే ఇవ్వండి అంటే ఇస్తానమ్మా. చూడండి ఆంటీ, గౌరీని తెచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. నా కోసం మీరెంతో చేశారు, మీకోసం నేను ఈ చిన్నదైనా చేస్తాను, నా మాట నమ్మండి ఆంటీ. శిరీష, నా కంటే కనిపించినట్లే రేపు గౌరీ పొరపాటున జగదీశ్వరికి కనిపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా తల్లి? ఎందుకంటే నీకు తెలియదు కదా, నా కోడలు ఉషను చంపింది ఆ జగదీశ్వరి. ఆ హత్యకి నా మనవరాలే ప్రత్యక్ష సాక్ష్యం. గౌరీ కనిపించిన మరుక్షణం ఆ జగదీశ్వరిని ఉరికంబం ఎక్కిస్తారు. తను బ్రతకటం కోసం ఈ పసితాన్ని చంపాలని చూస్తోందమ్మా రాక్షసి. మీరేం దిగులు పడకండి ఆంటీ, గౌరీకేం కాదు. గౌరీని నా ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడి మీకు అప్పగిస్తాను, సరేనా? వస్తానండి. ఏంటత్తయ్యా, ఏమైంది? స్నేహపిల్లితో మాట్లాడారా? ఏమన్నారు? సంధ్య గురించి ఏమైనా వివరాలు చెప్పారా? చెప్పలేదు, చెప్తామన్న ఉద్దేశం కూడా తనకి లేదు. అదేంటత్తయ్యా? లేదు భవాని, అసలు స్నేహకి ఏం చెప్పాలని లేదు. ఎంత అడిగినా సంధ్య గురించి తనకు తెలియదనే అంటుంది. ఇటు చూస్తే ఈయన నిజం చెప్పరు, అటు తను చెప్పదు. నేనేం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు. పోనీ ఆ షర్ట్ గురించి అడిగారా? ఆ షర్ట్ ఆవిడ దగ్గర ఎలా ఉంది? అది పోలీసులకు ఎలా దొరికింది? అంటే
ఆ మర్డర్ జరిగినప్పుడు తను అక్కడే ఉండని అడగాల్సింది అత్తయ్య. ఆ మాట అడిగాను. ప్రతిదానికి నీళ్లు నవ్వుతుంది తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు చెప్పాక నాకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది. నిజంగా స్నేహకి కేసుతో సంబంధం ఉంది. తను ఖచ్చితంగా ఏదో దాస్తుంది. ఆవిడ నోరు విప్పినా విప్పకపోయినా నిజమైతే ఎక్కువ రోజులు ఎవరు దాచలేరత్తయ్య. ఏదో ఒకరోజు బయట పడాల్సిందే. కానీ మావయ్య గారి నిజం చెప్పాలి. ఆయన మొత్తం జరిగింది చెప్తేనే కాపాడడం వీలవుతుంది. నేనేం చెయ్యాలో తెలియడం లేదమ్మా. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపంలా ఉంది. ఎవ్వరూ నోరు విప్పరు, మాట్లాడరు. అప్పటికీ స్నేహని కోపంగా నాలుగు మాటలన్నాను. నా తాళి తెగేదాకా నీ కళ్ళు మంటలు చల్లారవాని కూడా అన్నానమ్మా. కాని నిజం చెప్తేనా? అంత మాట అన్న తర్వాతైనా కాని తనలో మార్పు వస్తుంది అనుకున్నాను. కాని ఏం మారలేదు. అంటే చాలా ప్లాండ్గా ఉన్నారత్తయ్య. ఇప్పటిదాకా నాకు అనుమానం ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అనుమానం కాదు, అది నిజమే అనిపిస్తోంది. స్నేహ పిన్నికి ఈ కేసుకి సంబంధం ఉంది. మావయ్య గారు ఎవరిని కాపాడుతున్నారో తెలీదు గాని అందులో పిన్ని కూడా ఉందని నాకు అర్థమవుతోంది. చెప్పు రఘు. ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు స్నేహ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. ఏ వెళ్ళడం తప్ప? వెళ్ళడం తప్పు కాదు, అక్కడికెళ్ళి నోటుకొచ్చినట్టు వాగడం తప్పు. ఏమడిగావు? అసలు సంజు గురించి ఎందుకు అడిగావు? అసలు తన గురించి స్నేహకి ఎలా తెలుస్తుంది? నువ్వు అలా అడగడంలో అసలు నీ ఉద్దేశం ఏంటి? నా భర్తని కాపాడుకోవాలనే సదుద్దేశమే. అయితే షర్ట్ గురించి ఎందుకు అడిగావు? అందులో తన పాత్రే ఉందని నేను నీకు ఆ రోజే చెప్పాను రేఖ. నా చొక్కా పాడైతే మీ అన్నయ్య చొక్కా తెచ్చుకున్నాను అని. అలాంటప్పుడు స్నేహని ఎందుకు అడిగావు? మీరు స్నేహకిచ్చిన షర్టే కదా పోలీసులకి దొరికింది. అంటే తనే ఆ షర్ట్ పోలీసులకిచ్చిందా? చెప్పు రఘు, తనకి ఏ సంబంధం లేకపోతే కోర్టులో నేనే హత్య చేశాను అని ఎందుకు అరిచింది? ఎందుకు అందరికంటే అంతలా ఆవేశపడింది? అసలు హత్య కేసులో నువ్వు దాస్తుంది ఎవరిని? సంధ్యనా లేక స్నేహనా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. నిన్నెవరో రెచ్చగొడుతున్నారు. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నారు. అది నువ్వే కదా భవానీ. నువ్వే మీ అత్తయ్య పిచ్చిదని చేసి ఆడిస్తున్నావు కదూ. ఎందుకు భవానీనంటావు? అయినా ఒకవేళ తను చెప్పినా అందులో తప్పే ఉంది. నిన్ను కాపాడడానికి తను చేసే ప్రయత్నం అని ఎందుకు అనుకోవు? నిజాలు దాచడం వల్ల చివరికి నష్టపోయేదెవరు? నేను. నీకేదైనా జరిగితే జీవితాంతం నేను ఏడవాలి. నీకు బెయిల్ రావడానికే ఎంత కష్టమైందో చూడు. అలాంటిది కేసు నుంచి బయటపడాలంటే ఇంకెంత కష్టపడాలి? నువ్వెందుకు అసలు నిజాలు దాస్తున్నావో చెప్పు రఘు. నాకు అర్థమైంది రేఖ. ఏదో విధంగా మీరు సంజయ్ని పట్టుకోవాలి, లేదా స్నేహని కేసులో ఇరికించాలి. అదేగా మీ లక్ష్యం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, స్నేహకి ఏదైనా జరిగితే మాత్రం నేను మిమ్మల్ని ఎవరిని క్షమించను. అయితే సంధ్య ఎక్కడుందో చెప్పు. తెలిస్తే
సంజయ్ అరెస్ట్ చేయిస్తావా? సంజయ్ నీకు కూతురు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకుని ప్రవర్తిస్తే మంచిది, అది తెలుసుకో. చూడు భవాని, నీకు చేతనైతే నన్ను సాధించమ్మా, అంతేగాని నీ అత్తయ్య బలహీనతతో ఆడుకో, అర్థమైందా? మీరేం దిగులు పడకండి అంటే, మీ గౌరీని నేను పట్టుకుంటాను, నేను అప్పగిస్తాను, నా మాట నమ్మండి. ఇంతకాలం నువ్వెలా ఉంటావో తెలియక వెతికాను, కానీ నాతో కలిసి తిరిగావు, నాతో ఆడుకున్నావు. ఆ రోజు నువ్వెవరో తెలీదు, నీ గురించి తెలుసుకుని వెతకాలి అనుకుంటే ఎక్కడ నువ్వు తెలియడం లేదు గౌరీ. ఆ రోజు నా వెనకాలే ఎందుకు తిరిగావో నాకీరోజు అర్థమైంది. సంధ్యగా ఉన్న నన్ను చూసి అమ్మా అనుకుని నా వెంట పడ్డా, కానీ నువ్వెవరో తెలియని నేను నిన్ను వదిలించుకుని పారిపోయాను. నువ్వెక్కడున్నా పట్టుకుంటాను గౌరీ, సంధికిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ కమిన్. ఐఎమ్ త్రినేత్ర, ఫైండ్ అవుట్ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి వస్తున్నాను మేడం. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, మీకేం కావాలి? ఇదిగో ఈ అమ్మాయి కావాలి. పేరు గౌరీ, వయసు 6 ఏళ్ళు, మాటలు రావు, తప్పిపోయింది, వెతకాలి. ఎలా తప్పిపోయింది మేడం? తెలీదు. అంటే తప్పిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అని? కిడ్నాప్ చేస్తే ఎవరైనా ఫోన్స్ చేసి డిమాండ్స్ చెప్పాలి కదా, అలాంటిదేమీ లేదు, తనే తప్పిపోయింది. పోలీస్ కేసు ఏదైనా పెట్టారా? ఆ పాప మీనమామ, ఆయన భార్య ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్. ఒకవైపు వాళ్ళు పాప కోసం చాలా వెతుకుతూ ఉన్నారు, ఇటు మీరు వెతకాలి. ఎలాగైనా సరే పాపని పట్టుకోవాలి. అలాగే మేడం, పాప మీకేమవుతుంది? అంటే పాప కోసం మీరు ట్రై చేస్తుంటే మీ వివరాలు మేము తెలుసుకోవాలి. మీకు మాకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మాకు పూర్తి వివరాలు కావాలి. ఏ లీగల్ ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే పాపకు నేను అమ్మను. పాప బాధ్యత నాది, మీకే ప్రాబ్లం రానివ్వకుండా నేను చూసుకుంటాను, మీకెంత కావాలంటే అంత ఇస్తాను, పాప మాత్రం నాకు దక్కేలా చూడండి. షూర్ మేడం.
తొందరలోనే మీ పాపను మేము ముందుంచుతాం. చివరగా మీరు పాపను ఎప్పుడు చూశారు? ఈ ఊర్లోనే చూశాను. అలాగే మేడం, మీ కేసుని త్వరలోనే పూర్తి చేస్తాం. శిరీషా, మహా రా, కూర్చో కూర్చో. చెప్పు మహా, ఎలా ఉన్నావు? ఏంటి బాగా చిక్కిపోతున్నావు? కార్తీక్ సరిగ్గా చూసుకోవడం లేదా? ఆయన బాగానే చూసుకుంటున్నారు. మరి ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. లోపలున్న బిడ్డ కోసం కూడా నువ్వు తినాలి. ఇంట్లో ఎవరు లేరా? అమ్మా నాన్న గుడికి వెళ్లారు, ఆయన ఆఫీస్కి వెళ్లారు. మీ అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ఒక్కదానివే వచ్చావేంటి? మీ అత్తయ్యని కూడా తోడు తీసుకుని రావద్దా? నీతో కొన్ని విషయాలు పర్సనల్ గా మాట్లాడాలి శిరీష. మధ్యలో ఎవరూ ఉండకూడదనే ఒంటరిగా వచ్చాను. ఏంటి మహా, నాతో ఏం మాట్లాడాలి? అదే, మీ వారి గురించి. శిరీష, నేను కొన్ని నిజాలు చెప్తాను, నమ్ముతావా? చెప్పేది నిజాలైతే ఎందుకు నమ్మను? చెప్పు, ఏంటి విషయం? నీ భర్త మేఘశ్యామ్ నిన్ను మోసం చేస్తున్నాడు తెలుసా? ఏంటి? ఇలా చెప్పడం తప్పైనా చెప్పక తప్పడం లేదు శిరీష. ఎందుకంటే అతని వల్ల నీ జీవితం పాడైతే మేం చూస్తూ ఊరుకోలేం. అందుకే నేను నిజం చెప్దామని వచ్చాను. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచి వ్యక్తి కాదు శిరీష. అతనికి వేరే ఆడవాళ్ళతో సంబంధాలున్నాయి. ప్రామిస్ శిరీష, నా కళ్ళతో నేను చూశాను. నేను కాదు, కార్తిక్ బాబ కూడా చూశాడు. ఆయన కళ్ళ ముందు ఒక అమ్మాయితో జాలీగా తిరగడం చూశాడు. నేను హాస్పిటల్ కి చెకప్ కోసం వెళ్ళాను. అదే హాస్పిటల్ కి మీ వారు అమ్మాయికి అబోర్షన్ చేయించడానికి తీసుకొచ్చారు తెలుసా? మొదట నేను నమ్మలేకపోయాను, కాని ఇది నిజం శిరీష. నేను చూశాను, నా కళ్ళతో చూశాను. అక్కడ నర్స్ ని కూడా అడిగి మరీ కనుక్కున్నాను. నిజంగానే మీ వారు మరో ఆడపిల్లకి. ప్లీజ్ స్టాప్ ఇట్ మహా. ఎందుకు మహా, ఎందుకు మీరింత దిగజారిపోతున్నారు? మీ బావే అనుకుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడవేంటి? ఇట్స్ ఎ షేమ్. అంటే నా మాట నమ్మటం లేదా? ఎలా నమ్మాలి? నా భర్త గురించి నాకు తెలీదా? అంతకు ముందు కూడా కార్తీక్ వచ్చి నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అంటున్నాడు. మేం బాగున్నామో లేదోనని మీరిద్దరు మా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏంటి మహా ఇది? ఎందుకు మీరు మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు? మేము నిన్ను టార్గెట్ చేస్తున్నామా? మాకేం పని శిరీష? ఏదో నీ కాపురం పాడైపోతుంటే చూసి తట్టుకోలేకొచ్చి చెప్పానే గాని నిన్ను ఇబ్బంది పెట్టాలనో మీ వారి మీద నిందలు వేయడానికో రాలేదు. నేను చూసింది చెప్పాను. నిజంగా నువ్వు ఆయన అలా చూసుంటే ఖచ్చితంగా నువ్వు పొరపాటు పడుంటావు మహా. అదైతే నిజం. నా భర్త గురించి నాకు తెలుసు, అతడు చాలా మంచి మనిషి. అనవసరంగా మీరు ఆయన్ని వేరే దృష్టితో చూస్తున్నారనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆయన అలాంటి పరిస్థితిలో కనిపిస్తే వెంటనే ఇదేం పని అని అక్కడే నిలదీయాల్సింది కదా. ఎందుకు వదిలేశారు? అయినా నేను మీరనుకునేంత అమాయకురాలిని కాదు మహా. నేను చదువుకున్నాను, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోగలను. నా గురించి మీరు వరి అవ్వకండి. అమాయకురాలివి నువ్వు కదు శిరీష, నేను.
నీ జాగృతలో నువ్వు ఉంటానని చెప్పాక నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? ఐ యామ్ సారీ, వస్తాను. మహాలక్ష్మి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఎక్కడ నా తల్లి? నీకోసం వెతకని చోటు లేదు. కనిపిస్తావు, మాయమవుతావు. ఎక్కడున్నావో ఏవయ్యావో తెలీదు. నానమ్మ ఊపిరి ఆగేలోపు కనిపిస్తావా తల్లి? స్నేహగారు, కూర్చో. నేను ఏసీపీ భవానీగా వచ్చాను. అంటే అన్నిటికీ సిద్ధపడే ఉన్నారన్నమాట. ఓకే, చక్రవర్తి హత్య కేసులో మిమ్మల్ని అక్యూజ్ 2 కింద అరెస్ట్ చేస్తున్నాం.